ఏపీ ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సిపి అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తుంది. జనసేన పార్టీ ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో బిజీగా ఉన్నా అధికార పార్టీని నిలదీయలేకపోతుంది. కానీ వైఎస్ జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. జగన్ పోరాట ప్రతిమను చూసిన పల్నాడు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడైన కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరి టీడీపీకి సవాల్గా మారాడు. తాజాగా ఇద్దరు సీనియర్ నాయకులు, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ మధ్య హర్షకుమార్కి యాక్సిడెంట్ అయితే జగన్ను వెళ్ళి పరామర్శించాడు మరో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈయనకి మంచి అనుబంధం ఉంది. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్ పోరాట ప్రతిమను చూసి భారీ సభను నిర్వహించి అందరి సమీపంలో వైసీపీలో చేరేందుకు వీరిద్దరూ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా 2019లో వైఎస్ జగన్ సీఎం అవడం ఖాయమని సర్వేలో తెలుస్తుంది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం TV9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయండి.